Dora, ini yang mana mandas? Ataga? Ah, sah dia. Yo, ini ide unan deh. Nih nih tadi panik barat. Ah, ya Allah. Yang mana deh? Mau coba ke sana deh, bawa. మంత్రం ఉపదేశిస్తా అది ప్రాణాపాయ సమయంలో ఉపయోగించు ఓం రయం ఠకుభర మీరంతా సోతారనే బతుకున్న దాన్నే పట్టుకొచ్చా శబాస్ రామన్న ఘనంగా సన్మానించండి రండి 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 యుక్తికి మించిన శక్తి శక్తికి మించిన యుక్తి నీలో ఉన్నదని రుజువు చేస్తున్నావు మంగిడీలు మహారాజ నీవు చల్లగా ఉన్నంత కాలం మాకు మా ప్రజలకు ఏం భయం లేదు నాదే ఉంది దేవుందయ్యా మడిశనక నరబెట్టి పడగొడుతుంది వచ్చి రెత్తులు తాగి పారిపోతుంది మా పల్లె కాసే భారం తమ్ముడు చేస్తారా ద్వారా మీరే రక్షించాలి చలాధిపతి
మన్నించండి మహాప్రభు, నాలుగు రోజుల నుంచి విషజ్వరంతో విలవిలలాడిపోతున్నాను. మంత్రులు మీరేటంటారా? వయోవృద్ధుణ్ణి నా వల్ల ఏమవుతుంది ప్రభు? నువ్వనేది సంపయ్యా, శ్రీ 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 మర్యాద రామన్న గారే దాన్ని హతమార్త సాహస విక్రమార్కుడు. సందేహించక. సందేహం ఎందుకు? చంపితే పోరా. ఏ చిటే పోయిదర్లా, మీరు ఇళ్ళకెళ్ళి సాగులాగా బప్పండి, నేను వెళ్ళి దాన్ని చంపిస్తా. ఎత్తు మహారాజా. అట్టగే అట్టగే త్వరలో దండాలు. పులిని జయించిన మహావీరులకు మంగిడీలు 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 మంగిడీలు. ఏ శిలకు, మన బాస నీకు వంటబడింది. అవునులే, ఏడు అడుగులు కలిసి నడిస్తే ఆరు ఈరు అవుతారు, ఈరు ఆరు అవుతారు, అంతేగా. మా రాజకుమారి గారు మీ పరాక్రమాన్ని ఎంతో మెచ్చుకుని మీకు మంగిడీలు చెప్పమని నన్ను పంపారు. అట్టగా ఆమె రాకూడదా అంట, నేనంటే అంత అవసా అంట. కాదు ప్రభు, మీరంటే ఎంతో ఎంతో ఎంతో. ఏంటది ఆడాయో ఎంతో ఎంతో అని? ఏంటది చెప్పు. ప్రేమ. ప్రేమ ఇన్నాళ్ళు చెప్పలేదు. అయ్యో తప్పు తప్పు, మీరు మహారాజులు, నేను దాసివి కావు మహారాణివి. ఉల్లిపాయల్లో దాచిన మళ్ళీ మళ్ళీ దాసిగా యాసమంటే కట్టావు గాని ఆ రాసగల దాసగలవా అంట నీ ఎవరు మొదటే కనిపెట్టేశా. నువ్వు నన్ను ఏడిపిద్దావు అనుకున్నావు, నేను నిన్ను ఏడిపించా. చెల్లు చెల్లు. సంగ్రామ సింహుడు మనపై దండెత్తి వచ్చాడు. అనంత సేనా వాహినితో రాజధాని ముట్టడించున్నాడు. ఈ సమయంలో నా అస్త్ర సంజాత ఈ శాంతి బావుటాలు మన దేశాన్ని రక్షించగలవా? దేశం గతి ఏమవుతుంది? ఏమవుతుందో ఆ ఇంత కూడా చూద్దాం. మహారాజా, ఇంతలకు వినోదాలకు ఈ సమయం కాదు. ఆ సంగ్రామ సింహునికి సంగ్రామంలోనే బుద్ధి చెప్పాలి. అనుచేయ రక్తపాతం మా ఇష్టం. దుడు అహంకార వస్తనుడైన ఆ మర్యాద రామన్న ఎక్కడ? చెప్పడానికి సిద్ధించమని వర్తమానం పంపితే దీనికైనా మాకు తేలిక సమాధానం పంపుతారా? విశాఖపట్నం ఏమైనా ఈ సంగ్రామస్తి కూడా అంటేనే నిలక్షరా? సామ్రాట్ సంగ్రామ సింహుల వారికి స్వాగతం. ఇవే మా మంగిడి. నీవేలా మర్యాద రామన్న? అవును నేనే. చాలా శ్రమపడి వచ్చినట్టున్నారు. మేము వచ్చింది కూర్చోడానిక యుద్ధానికి. ఎవరితో? రామన్న ఏమిటా పిచ్చి ప్రశ్న? ఇప్పటికైనా సవ్యంగా సమాధానం చెప్పు. చేత కాదని చేతులు జోడించి సామంతుడవుతావు లేక యుద్ధానికి సిద్ధమవుతావు? సామ్రాట్, యుద్ధం అన్న మాట మేము ఏనాడో మర్చిపోయాం. మాకు కావలసింది శాంతి. ఈ మాత్రం దానికి ఎందుకంత తిరుగుడు? పంది చేసుకుని సామంతులుగా ఉంటామని చూటిగా చెప్పరాదు? ఇలా యుద్ధాలు తీసి ప్రాణాలు తీసే బదులు కావలసిందేదో స్నేహంగా అడగరాదా? బంగార మాధనమా? ఏం కావాలి? కావడం చంపడం అంటే సహించం కాదు, బ్రతుకుతామంటే ప్రాణాలైనా ఇస్తాం. నువ్వు ఇచ్చేవాడవు, మేము పుట్టుకునే వాళ్ళమోనా? మా సంగతి నీకు ఇంకా తెలియదు. అజ్జపురా గజపురా బీజపురా తీసుకురా గర్వం కర్మం కావించి అపరాధనం చేయాలనిపించుకున్నాం. అందుకుంటే నిన్ను నీ దేశాన్ని ఒక క్షణంలో సర్వనాశనం చేయగలం. ఎవరిని పాలిస్తారు, ఏం తింటారు, చివరకు మీకు మిగిలేదు? మాతో పోరాడే శక్తి లేక నీటి వాక్యాలు శాంతి సందేశాలు చదువుతున్నావా? పిరికి పంట. సామ్రాట్, ఇది పిరికితనం కాదు, చరిత్ర చెబుతున్న సత్యం. అంగవిహీనులై అనాథులై ఆకలి మంటలతో అల్లాడే ప్రజలు అహర్దిశను మిమ్మల్ని చిక్కిస్తూనే ఉన్నారు. ఆ ఉసురు మీకు తగలదా? రామన్న, ఒక మనిషిని చంపితేనే హంతకుడని శిక్షిస్తున్నా, యుద్ధాల పేరుతో కొన్ని కోట్ల మందిని చంపే మీరు హంతకులు కారా? అయినా బ్రతికించే శక్తి లేని మనకు చంపే అధికారం ఎవరిచ్చారు? రామన్న, మాకు ప్రేమించడమే కానీ ద్వేషించడం తెలియదు. పాపం, మీరు యుద్ధాలు చేసి జీవితంలోని మాధుర్యాన్ని మర్చిపోయారు. మాతో 10 రోజులు కలిసిమెలిసి ఉండండి, అప్పుడు నిర్ణయిద్దాం యుద్ధమో శాంతి. ప్రభువుల వారు మా తగు తీర్చాలి. క్షమించండి, ఈ తగు ఏదో తీర్చి మాట్లాడుకుంటాం. కూర్చోండి. ఏమిటి మీ తగు? ప్రభు, నా పేరు భూషయ్య. నేను ఈ శాషయ్య గారి దగ్గర పొలం కొన్నాను. ఆ పొలం దున్నుతూ ఉంటే నాగలికి తగిలి భూమిలో నుంచి విలువైన వజ్రాలు రత్నాలు దొరికాయి.
వీటిని నేను ఇస్తానంటుంటే ఈ శాషి తీసుకోనంటున్నాడు ప్రభు. ఎలా తీసుకోను ప్రభు? కట్టు పుట్ట చెట్టు చేమాతో సహా పొలాన్ని ఈ భూషయ్యకి అమ్మించాను. ఆ పొలంలో వజ్రాలు దొరికినా వడగళ్ళు దొరికినా అతనికే కదా ప్రభు. ప్రభు, ఆ భూమి పైన ఉన్నవే నాకు అమ్మాడు, కాని భూగర్భంలో దొరికిన నాది ఎలా అవుతుంది చెప్పండి? ఈ వజ్రాలు ఆ భూమిలో ఏ నాటి నుంచి ఉన్నాయి? నాది కాని దాన్ని తీసుకుని నన్ను పాపం పుట్టుకట్టుకోమంటారా? మరి నన్ను నరకంలో పడమంటారా? నేను అది తీసుకోను. నేను అంతకంటే తీసుకోను. నేను అసలు ఒప్పుకోను. నాకు అక్కర్లేదయ్యా. నాకు అసలు నేను పాకమే నాకు ఆశే లేదు. నాకు అసలు వద్దు. సామ్రాట్, ఇలాంటి తగు మీ రాజ్యంలో వస్తే మీరు ఎలా పరిష్కరిస్తారు? ఇలా వజ్రాలంటూ దొరికితే వద్దని వాదించుకునే వ్యక్తులే మా రాజ్యంలో లేరు. నిధి నిక్షేపాలంటూ దొరికితే వెంటనే వాటిని స్వాధీనం చేసుకునే ఆ వ్యక్తులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తాం. భూషయ్య, నీకు పిల్లలున్నారా? నాకు ఒక కుమారుడు ఉన్నాడు. శేషయ్య, మరి నీకు ఒక్క కుమార్తె ఉంది ప్రభు. అలాగా? అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆ వజ్రాలు వాళ్ళకి ఇవ్వండి. అలాగే ప్రభు. శ్రీ 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 మర్యాద రామన్న గారు, మంచితనంతో దానవుని కూడా దేవునిగా మార్చగలమని నిరూపించాను. మీ రాజ్యం రామరాజ్యం, మీ ఆశయాలు మా అందరికీ శిరోధార్యాలు. ఇంతకు ముందు మిమ్మల్ని శిక్షించాలని వచ్చాను, కానీ ఇక ముందు మీ దగ్గర శిక్షణ పొందడానికి వస్తాను. అయ్యయ్యో, ఎంత మాట! మన స్నేహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అదిగో ఈ శాస్త్రికి చిన్నాలు, ఈ పావురాన్ని మీకు సమర్పిస్తాను. స్వీకరించండి.